ఆ నేత సర్వే చూసి మేము ఎన్నికల్లో పోటీ చేయము అంటున్నాం వైసీపీ నేతలు. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న లగడపట్టి రాజగోపాల్, ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కీలక పాత్ర పోషించారు. విభజన సమయంలో సమైకాంధ్ర కోసం తెగ పోరాటం చేశారు. ఇక లగడపాటికి మరో ప్రత్యేకత ఉంది. ఆయన ఏ సర్వే చేసినా అది 100% కరెక్ట్ అవుతుంది. ఇది గతంలో పలుమార్లు రుజువైంది. కానీ విభజన తర్వాత ఆయన అంచనాలు కాస్త తలకిందులైనా లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే ఇప్పటికే ప్రత్యేకత చూపిస్తుంటారు. తాజాగా లగడపాటి రాజగోపాల్ సర్వే ఫ్లాష్ న్యూస్ తెలిపింది. కేంద్రంపై పోరాటంలో ఛాంపియన్గా నిలిచిన టీడీపీదే మరోసారి అధికార పీఠం అని తేల్చి చెప్పింది. బాబు సెంచరీ దాటేసి నాట్అవుట్గా ఉంటారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీడీపీకి 110 సీట్లు వస్తాయని తేల్చింది. ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా టీడీపీకి 110, వైసీపీకి 60, ఇతరులకు 5 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. టీడీపీకి 110 ఖాయమని చెప్పగా మరో 20 సీట్లలో వైసీపీకి టీడీపీకి నెక్ టు నెక్ ఉందని ఎవరికైనా అవి దక్కవచ్చని పేర్కొన్నట్లు తెలిసింది. అందులో కొన్ని అయినా టీడీపీ గెలిస్తే ఆ పార్టీకి 110 దాటిపోతాయి, వైసీపీకి 60 కంటే ఇంకా బాగా తగ్గుతాయి. 2014తో పోలిస్తే టీడీపీ మరో 8 సీట్లు అదనంగా గెలవబోతోంది. 7 సీట్లు వైసీపీ కోల్పోతోంది. హోరాహోరీ సీట్లలో టీడీపీ కొన్ని గెలిచినా ఇంకా తగ్గుతాయి జగన్ పార్టీకి. బీజేపీకి గుండు సున్నా తప్పదని తేల్చారు. జగన్ పాదయాత్ర ప్రభావం పెద్దగా లేదు. ముస్లింలు క్రిస్టియన్లు టీడీపీ వైపు వస్తున్నారని తేలింది. ఏపీ ప్రజల్ని వెర్రి పువ్వుల్లా జమ కడుతున్న కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నికరంగా పోరాడుతోందని ప్రజలు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజు కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై అధికార తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి గళమెత్తడంతో జనంలో కాకపుట్టింది. అధికార పార్టీని తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో జనంలో ఊపొచ్చింది. జైట్లీ బడ్జెట్ ప్రసంగం పూర్తవగానే టీడీపీ ఎంపీలు ఒక్కసారిగా విజృంభించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, ఎంతమంది వ్యతిరేక ప్రచారం చేసినా అదంతా పనికిరాదని క్లారిటీ ఇచ్చారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రధాని అభ్యర్థి హోదాలో నాడు మోదీ ఇచ్చిన మాట కూడా బుట్ట దాఖలు చేశారని సాక్షాత్తు మంత్రులు ఎంపీలే రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చేసిన సర్వేలో జనం ఈసారి కాంగ్రెస్ కంటే బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.